బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణను సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. అధిష్టానం ఆదేశాల మేరకు సర్వేను క్రమశిక్షణ కమిటీ సస్పెండ్ చేసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ పై సర్వే వాటర్ బాటిల్ విసిరారు. ఈ ఘటనను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అందరి సమక్షంలోనే వల్గర్ గా లాంగ్వేజ్ అమ్మని అక్కని అందరిని ఎంచిన ఆయన, నేను చాలా కంట్రోల్ పాటించిన ఆయన కూడా నాకు ఎట్లంటే ఆయన ఆగ్రహం ఏదంటే ఆయన గొప్పలు మూనట్టు ఫీల్ అయ్యండు. దాని నిధులు నేను కూడా జవాబు ఇచ్చిన కూడా నా చొక్కా చూపించి పట్టుకోలేదు. ఆయన ఒక కాంగ్రెస్ నాయకుడు ఒక కేంద్ర మాజీ మంత్రి అన్న సంగతి కూడా మర్చిపోయాడు. ఆయన ఇటీవల ఆయన పార్లమెంట్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ అతి తక్కువ ఓట్లు ఆయనకి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరూ మేము ఆడే ఉండే కాబట్టి ఉన్న జనరల్ సెక్రటరీలు, ఉపాధ్యక్షులు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అందరూ ఉండే అందరి సమక్షం జరిగింది కాబట్టి ఇమ్మీడియట్ గా వారిని ఈ రోజు ఇప్పటికి ఇప్పుడు ఆయన పార్టీలకి పరిచయం చేయాలి. షోకాస్ లేదు. గాంధీ భవన్ లో రెండో రోజు టీపీసీ సమీక్షలు నిర్వహించింది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్ష సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుంతియా, టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వే చేశారు. ఇక సర్వే అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఉత్తమ్ కుంతియాపై సర్వే సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ అడ్డుకున్నారు. సత్యనారాయణ కిషన్ పరస్పరం దూషించుకున్నారు. బొల్లు కిషన్ పైకి సర్వే వాటర్ బాటిల్ విసిరారు. సమావేశం మధ్యలోనే అలిగిన ఆయన వెళ్లిపోయారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. ఉత్తమ్ అర్హత లేని వాళ్లకు పదవులు ఇచ్చారని, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ను తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ దేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు నడిగి తెలుసుకుందాం. మధు చెప్పండి. సంజన, గాంధీ భవన్ లో ఈ రోజు హైదరాబాద్, సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలపైన సమీక్ష చేయడం జరిగింది. దీంట్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆర్సీ కుంతియాతో పాటు ఏఐసీసీ కార్యదర్శులుగా కొనసాగుతున్నటువంటి తెలంగాణకు కేటాయించినటువంటి బోసురాజు, సలీం, ఈ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్ తో పాటు మరొక వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, మండలి విపక్ష నేత అయినటువంటి షబ్బీరాలతో పాటు ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి కొండా విశ్వరెడ్డి, ఇలా కీలక నేతలంతా కూడా ఈ భేటీలో పాల్గొనడం జరిగింది. సమీక్ష ప్రారంభం సజావుగానే సాగుతున్నప్పటికీ మధ్యలో కలగ చేసుకున్నటువంటి సర్వే సత్యనారాయణ పార్టీకి సంబంధించినటువంటి ఓటమిని జీర్ణించుకోలేనటువంటి వ్యవస్థలో ప్రస్తుతం బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఉందనేటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొందని చెప్పొచ్చు. నీ అల్లుడి సీటు నువ్వు గుంజుకున్నావు, నువ్వు లాక్కోవాల్సినటువంటి పరిస్థితి నీకు ఏం పట్టింది అనేటువంటిది వివాదానికి సంబంధించిన వ్యాఖ్యలు రేగడంతో వెంటనే వాతావరణం అంతా వేడెక్కింది. వెంటనే దీనికి సంబంధించినటువంటి నేతలు వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సర్వే సత్యనారాయణ దుర్భాషలాడుతూ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఇదే విధంగా బొల్లు కిషన్ పైన దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అలాగే బయటికి వచ్చిన తర్వాత కూడా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన, కుంతియా పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు సర్వే సత్యనారాయణ చేయడం జరిగింది. దీనిపైన పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకోవడంతో వెను వెంటనే చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే సర్వే సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే సర్వే సత్యనారాయణ మాత్రం ఓటమికి సంబంధించినటువంటి అంశం పైన ఒక నివేదిక తయారు చేయాలి, దానికి సంబంధించి పార్టీ విఫలమైంది, ఓటమి బాధ్యతను వెంటనే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించాలనేటువంటి డిమాండ్ తో ముందుకు వెళ్తా ఉన్నారు. పార్టీలో కొద్దిమంది రౌడీలు, కొద్దిమంది టికెట్లు అమ్ముకునే వాళ్ళు పార్టీలో ఉన్నారనేటువంటి ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ విషయాలపైన స్పందిస్తున్నటువంటి నా పైన కావాలని దాడి చేయడానికి కొద్దిమందితో దాడి చేసే ప్రయత్నం చేయడం జరిగింది, దాన్ని వాదించే ప్రయత్నం నేను చేశానని చెప్పేసి సర్వే సత్యనారాయణ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పార్టీలో అర్హత లేని వాళ్ళు పీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు అనేటువంటిది మరో వైఖరి చేయగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా మంది అర్హత లేని వారికి సీట్లు కేటాయించడం జరిగింది, మరొక మంది పార్టీ పదవులు ఇవ్వడం జరిగింది అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. వీరన్నిటితో పార్టీ నష్టపోయింది అనేటువంటిది సర్వే సత్యనారాయణ మెన్షన్ చేయడం జరిగింది. మరొక వైపు తన ఒక వ్యాఖ్య కూడా చేస్తూ బయటికి వెళ్లిపోవడం జరిగింది గాంధీ భవన్ నుంచి. రేపు మరింత పార్టీకి సంబంధించినటువంటి సమాచారంతో మీడియా ముందుకు వస్తాను, రేపు మీడియా ముందు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చిట్టాను బయట పెడతాను అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే సర్వే సత్యనారాయణ రేపు
పార్టీకి సంబంధించినటువంటి ఏ అంశాలను మీడియా సమావేశంలో ఏ రకంగా బయట పెట్టేటువంటి అవకాశం ఉంది, నిజంగా పార్టీలో ఏ రకమైనటువంటి చర్యలు కొనసాగుతున్నాయనేటువంటి దానిపైన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఓటమి బారిన పడినటువంటి కాంగ్రెస్ పార్టీ కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. అతి సమీపంలో పంచాయతీరాజ్ ఎన్నికలు ఉండగా పంచాయతీరాజ్ ఎన్నికల తర్వాత ఆ పార్లమెంట్ ఎలక్షన్లకు సమాయత్తం అవుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం అనేటువంటి వ్యాఖ్య ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే సర్వే సత్యనారాయణను ఏ కారణంగా బహిష్కరించాల్సి వచ్చింది అనేటువంటి అంశం పైన పిసిసి ఒక సూత్రప్రాయంగా ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని వెలువరించడం జరిగింది. కుంత్యాపైన అలాగే పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఒక అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే సర్వేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఒక నోటీసు విడుదల చేయడం జరిగింది. అయితే దీంట్లో అధిష్టానం ఆదేశాల మేరకే సర్వేను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా కూడా క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడించింది. అంటే వెను వెంటనే పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను కేంద్ర నాయకత్వానికి వివరించినటువంటి పిసిసి ఇక్కడ తెలంగాణ పిసిసి వెంటనే నిర్ణయం తీసుకున్నట్టు, ఎందుకంటే రేపు పార్టీకి సంబంధించిన సమాచారం మీడియా సమావేశం ముందు బయట పెడతారన్న సర్వే వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉండే అవకాశం ఉందనే తను పార్టీని సస్పెండ్ చేశారు. సంజన థ్యాంక్ యూ మధు.